47 days, the mystery unfolds. అన్నాడు ఈ 47 డేస్ అంటే అప్పట్లో నాకు బాలచంద్ర గారు 47 డేస్ తీశారు. ఆయన 47 డేస్ తీస్తే నేను 47 డేస్ ఖాళీకి కూర్చోవాల్సి వస్తుంది. మొగుడు గోల్ షూటింగ్ చేస్తున్నాను నేను. చిరంజీవి గారు నా షూటింగ్ బ్రేక్ చేసి అక్కడికి వెళ్ళి అది ఫినిష్ చేసి వచ్చి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ నాకు చేయాలన్నమాట. యాక్చువల్గా ముందు ఉంది బాలచంద్ర గారి సినిమా కదా అన్నయ్య చేస్తానంటే ఆపామన్నమాట అప్పుడు. సో అలా 47 డేస్ నాకు బ్రేక్ కొట్టి సెన్సేషనల్ హిట్ నాకు మొగుడు కావాలి చిరంజీవి గారికి నాకు కూడా సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సినిమా 47 డేస్ ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ 47 డేస్ ఆ 47 డేస్ లాగా కాకుండా నా మొగుడు కావాలిలాగా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటా. రఘు ముందు వచ్చి సినిమా తీస్తున్నా అన్నయ్య అన్నాడు. ఎందుకురా పోయే కాలం నీకు పోతానికి కాకపోతే నీకు ఎందుకు ఈ రోజుల్లో శుభ్రంగా ఏదో సరే సంగీతం కొట్టుకుని హ్యాపీగా ఉన్నావు కదా అని. లేదు చేస్తాన్నాడు. ఎవరు హీరో అన్న? సత్యదేవ్ అన్నాడు. సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ కానీ ఎవరు కొంటారా ఎవరు చూస్తారు ఎందుకురా అని. ఆ తర్వాత ఇతంత లాభం లేదనుకున్నాడేమో ట్రై ప్రోమో తీసుకొచ్చి చూపించాడు ఒక 2 నెలల తర్వాత. రీఎంట్రా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా ఆడేస్తుంది ఏంట్రా కాంపిటీషన్ అంటే లేదనే చాలా కష్టపడి చేస్తున్నాము ఇది సత్యదేవ్ బాగా చేస్తున్నాడు డైరెక్టర్ బాగా చేస్తున్నాడు అందరూ బాగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది కనపడుతుంది సినిమాలో ట్రైలర్ చూస్తుంటే. సినిమా అయితే నేను చూడలేదు ఇంకా. బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉండే సినిమా బాగా ఆడాలని. యూత్ ఈ కుర్రాళ్ళు మా సమాజం అయిపోయింది కదా ఈ కుర్రాళ్ళంతా రావాలి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమా చూడండి చిన్న సినిమా అన్నారు కానీ బలంగా ఉండాలని 4 ప్రొడ్యూసర్లు వచ్చారు. 4 కలిసి కట్టుగా చేశారు. కలిసి కట్టుగా సినిమాలు తీస్తూనే ఉండాలి మంచి సినిమాలు తీయాలి సూపర్ హిట్లు తీయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.